Hello viewers, how are you? Welcome back to Amma's Food Wishes. Today we have capsicum toti chutney cheskundamu. Adi ela cheskundamo chuddamu. Capsicum lo chala chala vitamins unnai anamata. Tarvata idi health ki chala chala manchidi. Idi ee chutney ni annam lo kani chapati puri roti parota dennokina dosa dennokina tinachu. Manam ippudu aa process chuddamu. Ila pan pettesukoni దానిలో ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేసుకొని కొద్దిగా ఆవాలు, నెక్స్ట్ కొద్దిగా పల్లీలు వేసుకుందాము, హాఫ్ స్పూను, హాఫ్ స్పూను నువ్వులు వేసుకుందాము, ఎండమిర్చి వేసుకుందాము ఒక 4 వరకు. ఇది కారం ఎక్కువ లేదు అందుకే 4 వేసాను. అలాగేను గ్రీన్ చిల్లీస్ కూడా వేసి ఇలా ఫ్రై చేసుకుందాము. ఇందులో కొంచెము ఇంగు వేసుకుందాము. ఇది ఇంగు వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. దీన్ని ఇప్పుడు పైనగాను మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేద్దాము. తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము. ఇప్పుడు రిమైనింగ్ ప్రాసెస్ చూద్దాము. దీంట్లో మనము ఇందాక పోపులో ఒక స్పూన్ వేసాం కదా, ఇప్పుడు ఇందులో మనము 2 స్పూన్స్ వేద్దాము. వేసి ఇది నేను ఒక క్యాప్సికమ్ తీసుకున్నాను. నేను ఒక పెద్ద క్యాప్సికమ్ తీసుకున్నాను, ఒక పెద్ద టమాటో తీసుకున్నాను. ఇప్పుడు ఆ క్యాప్సికమ్ ముక్కల్ని ఇందులో వేద్దాము. తర్వాత ఈ టమాటోని కూడాను ఇందులో వేద్దాము. చెప్పండి వేద్దాము. దీనిలో చట్నీ సరిపడ సాల్ట్ని ఇప్పుడే వేసేస్తున్నాము. పప్పు కూడాను ఇందులోనే వేసుకుందాం. ఇలాగా ఫ్రై చేద్దాము. ఆయిల్ ఇందులో వెల్లుల్లి వేసుకుందాము. వెల్లుల్లి వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి. ఇది ఫ్రై అయిపోయింది. ఈ మీ ఇందాక గ్రైండ్ చేసుకున్నాం కదా, దాంట్లో వేసుకొని ఇది చల్లారిన తర్వాత మిక్సీ వేసేసుకుందాం. ఇది చల్లారి వేడిగా ఉంది. కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ చేసుకుందాము. చూసారా, ఇది రెడీ అయిపోయింది. డిష్ అవుట్ చేసేసుకుందాము. చూడటానికి చాలా టెంప్టింగ్గా ఉంది, తింటే ఇంకా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. మనం క్యాప్సికమ్ తోటి చాలా చాలా వెరైటీస్ చేసుకుంటాం, కానీ చట్నీ అనేది చాలా రేర్గా ఉంటుంది. ఇలాగ పల్లీలోను తెల్ల నువ్వులు వేసుకొని ఇలా చట్నీ చేయండి. తెల్ల నువ్వులు హెల్త్కి చాలా మంచిదన్నమాట. ఇలా చట్నీ చేసుకొని ఎలా వస్తుందో ఏంటో మీకు నాకు చెప్తారు కదా. కావాలంటే దీన్ని మళ్ళీ పోపు పెట్టుకోవచ్చు, కానీ నేను ఆయిల్ ఎక్కువైపోతుందని నేనేమి పోపు పెట్టలేదన్నమాట. ఓకేనా, ట్రై చేస్తారు కదా. డిష్ అవుట్ చేసేసుకుందాము. ఉండడం మరి నేను మరి యొక్క ఇంట్రెస్టింగ్ రెసిపీతోటి మళ్ళీ మనము నా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. బాయ్.